ఏలూరు కలెక్టరేట్ వద్ద పట్టణ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఆందోళన బాట చేపట్టారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బందిని కొనసాగించాల్సిందిగా యూపీహెచ్సీ సిబ్బంది డిమాండ్ చేసింది. కరోనా లాంటి క్లిష్ట సమయంలో పనిచేసిన తమను విధుల్లోంచి తొలగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. మెరుగైన ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఉన్న 260 యూపీహెచ్సీ సంఖ్యను రాష్ట్రం మొత్తంలో 560కు పెంచడం జరిగిందని, కానీ ప్రస్తుతం ఇప్పటిదాకా విధులు నిర్వహించిన ఉద్యోగులను విధుల నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తక్షణమే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. ఏ విధంగా అడుగుతున్నారు? కమిషనర్ కాటమనేని భాస్కర్ గారి దగ్గరికి వెళ్తే మీరు అపోలో కింద కూలీలు, మీకు మాకు సంబంధం ఏంటని అడిగారు. నాని గారి దగ్గరికి వెళ్తే అసలు మీరు క్వాలిఫైడ్సేనా, మీరు క్వాలిఫైడ్ అయ్యారా, క్వాలిఫైడ్ అవ్వకుండా 10th క్లాస్ చదివి మేము ఉద్యోగాలు చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఎందు దయతలిచ్చి మమ్మల్ని ఈ ఉద్యోగాల్లో కొనసాగించాలని మేము కోరుతున్నాం. రాష్ట్రం అంతటా ఈరోజు ఏమి తినకుండా నిరాహార దీక్షలు కలెక్టరేట్ ముందు చేస్తున్నారు. ఒకటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వస్తే జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో మా హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగులు క్యాంపెయిన్ చేశారు. అదే ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని నడి రోడ్డు మీద తోసేసే పరిస్థితి వచ్చింది. దీనికి మేము ఈరోజు 31 వెళ్తే మా ఉద్యోగాలు ఉండవు, దాని గురించి మేము చిన్న నిరాహార దీక్ష చేశాము. మా ఎందు దయతలిచ్చి 3000 మంది కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడండి. మీ ప్రభుత్వం వస్తే జీవితాలు బాగుపడతాయి, మీ ప్రభుత్వం వస్తే జీవితాలు రోడ్డున పడవని మీరు నిరూపించుకోండి. మాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రతి కోవిడ్ లో చేయాలన్న మా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ని ప్రతి ఒక్కరిని పట్టించుకోవాల్సి